సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏజిఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 27. యాక్చువల్లీ ఇది నిన్న రావాల్సిన వీడియో, అంటే సండే రావాల్సిన వీడియో, బట్ లేట్ అయింది డ్యూ టు సమ్ ఇష్యూస్. సో మిగతా సొల్లంత వదిలేద్దాం. ఒకవేళ మీరు ఛానల్కి కొత్త వచ్చుంటే డిస్క్రిప్షన్ చదవండి, డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిన ఉంటే లైక్ చేయండి. వీడియోలో ఏమైనా సజెషన్స్ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటే కింద కమెంట్స్లో చెప్పండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది న్యూస్. Didn't keep you waiting, did I? So first వచ్చేసి జనరల్ న్యూస్, జనరల్ టాపిక్స్ మాట్లాడుకుందాం. సో ది విచర్ సిరీస్ మీకు తెలిసే ఉండొచ్చు. విచర్ గేమ్ని బేస్ చేసుకొని అండ్ విచర్ బుక్స్ మీద బేస్ చేసుకొని సిరీస్ అయితే తీసిరు. అందులో మన సూపర్ మ్యాన్ అనమాట యాక్టర్ విచర్, లైక్ గెరాల్ట్ లాగా, హెన్రీ క్యావెల్. ఓకే, సో రీసెంట్గా ఏమైందంటే ఈయననైతే విచర్ నుండి అయితే వెళ్ళిపోయాడు, నేను నెక్స్ట్ సీజన్ చెయ్యను ఇంకా అని. నార్మల్గా న్యూస్ ఏమొచ్చిందంటే సూపర్ మ్యాన్కి తీస్తుండు మళ్ళీ ఇంకో మూవీ, అందుకే విచర్ ఇప్పుడు చెయ్యను అని చెప్పిండు అన్నట్టు న్యూస్ వచ్చింది. బట్ యాక్చువల్ రీజన్ అది కాదంట, బ్యాక్గ్రౌండ్లో వేరే రీజన్స్ ఉన్నాయంట, ఒఫిషియల్ రైటరే చెప్తుండు. ఏమంటుండంటే లైక్ నెట్ఫ్లిక్స్ అసలు పట్టించుకోలే నన్ను, మొత్తానికి తీసి పడేసారు, పానకంలో పుడకలేక తీసేసారు, కూరలో కరపాకు లెక్క తీసేసారు, నాకు మస్తు చిరాకు వస్తుంది, నెట్ఫ్లిక్స్ ఇప్పుడు వింటలేదు, ఇప్పుడిప్పుడు జరా వినడం స్టార్ట్ చేసింది. మోస్ట్లీ ఈ ఇయర్ ఎండ్ సార్కి కానీ నెక్స్ట్ ఇయర్ ఎండ్ సార్కి కానీ విచర్ నెక్స్ట్ సీజన్ వస్తుంది అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అట్లా మొత్తం ఈ సిరీస్ని మళ్ళీ కంటిన్యూ చేయనీకి హెన్రీ క్యావెల్స్ని విచర్ లాగా తీసుకురానికి, ఐ మీన్ గెరాల్ట్ లాగా ప్లే చేయనీకి ఓవరాల్ 340,000 సిగ్నేచర్స్ అయితే పెట్టారు. ఇది జరగాలి నెక్స్ట్ సీజన్, అండ్ నెక్స్ట్ సీజన్లో హెన్రీ క్యావెల్స్ అయితే ఉండాలి పక్కా. సో అదనమాట సంగతి, మొత్తం షార్ట్కట్లో అది సంగతి అయితే. సో చూడాలి మళ్ళీ ఇది ఎప్పటిసరికి వస్తుంది. నేనైతే మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాను, మంచి ప్రొడక్షన్ వాల్యూ అండ్ మంచి విజువల్స్ తోటి నెక్స్ట్ ఇయర్ వస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు కామిక్ సర్కస్, వీళ్ళు ఏమంటున్నారు అంటే మార్వల్ది ఏదైతే అప్కమింగ్ మూవీ ఉందో బ్లేడ్, అది సక్సెస్ అయితేనే మిడ్ నైట్ సన్ అనే మూవీ సిరీస్ కానీ ఆర్ఎల్స్ నార్మల్ సిరీస్ కానీ తీస్తాము అన్నట్టయితే అంటున్నారు. వై? బికాజ్ మిడ్ నైట్ సన్స్లో వచ్చేసి మనకి డాక్టర్ స్ట్రేంజ్ ఉంటాడు, బ్లేడ్, మూన్ నైట్, పనిషర్, గోస్ట్ రైడర్ ఉంటారు. ఒకవేళ బ్లేడ్ మూవీ సక్సెస్ అయితే మనకి గోస్ట్ రైడర్ మూవీ వస్తుంది, లైక్ పాత మూవీస్నే ఇందులోకి ఇంక్లూడ్ చేస్తారా లేల్స్ కంప్లీట్లీ న్యూగా చేస్తారా తెలియదు గోస్ట్ రైడర్ మూవీ. సో చూడాలి ఇది మిడ్ నైట్ సన్స్ మరి వస్తుందా, బ్లేడ్ ఎట్లా సక్సెస్ అవుతుంది చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం తీసిన బ్లేడ్ మూవీలో యాక్టర్ క్యారెక్టర్ల బాగా ఇన్వాల్వ్ అయిపోయిందంట, లైక్ ఎట్లా అంటే సెట్లో కూడా ఆయనని నన్ను బ్లేడ్ అని విలువరి, నా పేరుతో విలువకూరి అన్నట్టు అంతగానం ఇన్వాల్వ్ అయ్యిందంట, అందుకే తీసి పాడేసారంట. సో వియర్డ్ రీజన్, యాక్టర్ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయితే తీసి పాడేసారు అన్నది కైండ్ ఆఫ్ వియర్డ్ రీజన్ నాకు తెలిసి. మేబీ బ్యాక్గ్రౌండ్ లింక్ ఏమైనా జరుగుండొచ్చేమో లొల్లి, చూద్దాం ఇక సినిమా రిలీజ్ అయిన కానీ చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి గేమింగ్ న్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ GTA 6, మీరు ఎవరైతే GTA 5 ఆన్లైన్ ఆడుతున్నారో వాళ్ళ కోసం ఇది. సో ఇది మీకు ఒక బ్యాడ్ న్యూస్, ఎందుకంటే GTA 5 ఆన్లైన్ GTA 6 ఆన్లైన్ తోటైతే మిక్స్ కాదు, అది సపరేట్ ఇది సపరేట్. GTA 6 ఆన్లైన్ కంప్లీట్లీ సపరేట్, GTA 5 ఆన్లైన్ కంప్లీట్లీ సపరేట్. GTA 6 ఆన్లైన్లో మీరు మళ్ళీ ఫస్ట్ నుండి అన్ని స్టార్ట్ చేయాలి. GTA 5 ఆన్లైన్లో ఉన్న ఏదైతే ప్రోగ్రెస్ ఉంటుందో మీది, కార్స్ కానీ, ఇల్లులు కానీ, మనీ కానీ, అవన్నీ మీకు GTA 6లకు అయితే ట్రాన్స్ఫర్ కావు. సో ఆల్ ది బెస్ట్ గైస్. సో నెక్స్ట్ వచ్చేసి గెన్షన్ ఇంపాక్ట్ వర్జన్ 4.5. సో అకార్డింగ్ టు రూమర్స్ అండ్ మోస్ట్లీ నాకు తెలిసి ఇది ఆఫీషియల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ వీక్ March 1st అయితే లైవ్ స్ట్రీమ్ అయితే కాబోతుంది అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి, అదే స్పెషల్ స్ట్రీమ్. అండ్ చూడాలి వాళ్ళు ఏమేమి యాడ్ చేస్తారు. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అప్డేట్స్ మాత్రం చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది గేమ్, ఇప్పుడిప్పుడు ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మేబీ సూన్ రివార్డ్స్లో కూడా ఏమైనా చేంజెస్ చేయొచ్చు అని అయితే నాకు కొంచెం హోప్ వస్తుంది. గెన్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గెన్షన్ యొక్క కాంపిటేటర్ వెదరింగ్ వేవ్స్, ఐ మీన్ CB2 అయితే జరిగింది. అండ్ చాలామంది స్ట్రీమర్స్, చాలామంది గేమర్స్ అందరూ బాగుందని అంటారు కంపేర్ టు గెన్షన్. లైక్ గెన్షన్ టవర్ ఆఫ్ ఫ్యాంటసీ అండ్ అట్లాంటి వైబ్స్ వస్తున్నాయి, మిక్స్డ్ వైబ్స్ వస్తున్నాయి అన్నట్టు అంటారు. అండ్ గాచా సిస్టంలో కూడా మీకు ఇంకా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే వెదరింగ్ వేవ్స్ ఎట్లుంది మొత్తం కంప్లీట్ ఇంప్రెషన్స్, సో తెలుసుకోవాలనుకుంటే మీరు 10 వెదరింగ్ వేవ్స్ వీడియో అన్న చూడండి, ఆర్ఎల్స్ మొగ వెదరింగ్ వేవ్స్ వీడియో అన్న చూడండి, కంప్లీట్ సమ్మరీలా చెప్పారు వాళ్ళు, లైక్ మొత్తం ఏ చెత్త దేని గురించి డిస్కస్ చేయకుండా డైరెక్ట్ క్లీన్గా చెప్పేసారు. సో అదొకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇది వస్తుంది కాబట్టి సూన్ గెన్షన్ కూడా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుంది, ఎందుకంటే కాంపిటేటర్స్ వీళ్ళిద్దరు
వెదరింగ్ వేవ్స్ తయారు చేసే కంపెనీ, గెన్షన్ ఇంపాక్ట్ తయారు చేసే కంపెనీ, హోయోవర్స్ వాళ్ళిద్దరు కాంపిటేటర్స్. సో రివార్డ్స్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో, పక్కా చేస్తారు, చెయ్యాలి. యానివర్సరీ కూడా దగ్గర కొద్ది రాబోతుంది కొద్ది రోజుల్లో. అండ్ మళ్ళీ గెన్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గెన్షన్ ఇండియాలో మెల్లమెల్ల ఫేమస్ కాబోతుంది. డి యూ నో వై? రీసెంట్గా వచ్చే వన్ ప్లస్ ఫోన్స్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అందులో ఇన్బిల్డ్ గెన్షన్ యాప్ అయితే వస్తుంది, గెన్షన్ ఇంపాక్ట్ గేమ్ అయితే వస్తుంది. అండ్ రీసెంట్గా వన్ ప్లస్ 12R తోటి అయితే కొలాబ్ అయింది, స్పెషల్ ఎడిషన్ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు, కెచింగ్ ఎడిషన్. బాగుంది ఫోన్ అయితే నాకు చూడనీకి బాగుంది. నార్మల్ వన్ ప్లస్ 12R కన్నా నాకు ఇది చూడనీకి అయితే నచ్చింది, ఫోన్ చూడనీకి నచ్చింది. అట్లా లేదంటే ఎప్పుడు నేను ప్లెయిన్ బ్లాక్ కలరే నచ్చేది నాకు. ఇది అయితే జర బాగుంది, మంచి వైబ్ ఉంది, కెచింగ్ వైబ్స్ ఉన్నాయి. ఈ ఫోన్ వచ్చేసి 20th February 4:30 PM అయితే సేల్కి వస్తుంది వన్ ప్లస్ స్టోర్ యాప్లో. వన్ ప్లస్ స్టోర్ యాప్లోకి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేసేది అంటే నేను పర్చేజ్ చేస్తానంటే మనకు అంత సీన్ లేదు, చూసి సంతోషించాలి. సో ఒకవేళ ఎవరైనా పర్చేజ్ చేద్దాం అనుకుంటే పర్చేజ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ జర నేను కూడా ఫోన్ చేంజ్ చేసే టైంకి ఇంకొక స్పెషల్ ఎడిషన్ గెన్షన్ రిలేటెడ్ ఏమైనా పట్టుకోసం బాగుంటుంది. వెంటీ ఎడిషన్ పట్టుకోసం మాత్రం మేబీ ట్రై చేస్తాను, పక్క ట్రై చేస్తాను పర్చేజ్ చేయడానికి. అట్లా వెంటీ ఎడిషన్ చూద్దాం. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎల్డెన్ రింగ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్ ఎల్డెన్ రింగ్ డిఎల్సీ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు, షాడో ఆఫ్ ది ఎర్త్ ట్రీ. సో దీంట్లో వచ్చేసి చాలా వరకు లోర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది, కొత్త కొత్త బాసెస్ రాబోతున్నారు. అండ్ ఎల్డెన్ రింగ్ డైరెక్టర్ హిడటాకా మియాజాకి ఈయన ఎల్డెన్ రింగ్ మ్యాప్ను కంపేర్ చేసి లైక్ అప్కమింగ్ డిఎల్సీ మ్యాప్ ఏదైతే రాబోతుందో అది అంత పెద్ద మ్యాప్ ఏం కాదు, జస్ట్ చిన్న మ్యాప్. లైక్ మీరు నా ఎల్డెన్ రింగ్ స్ట్రీమ్ చూసుంటే ఫస్ట్ బాస్ నేడుదాకానైతే డిఫీట్ చేసినా నేను స్పాన్ అయ్యి, అదో అంతవరకే ఉంటుంది మ్యాప్, అంత చిన్నది, మరి పెద్ద గేమ్ ఉండదు అన్నట్టు అంటుండు. మేబీ అండర్ గ్రౌండ్ ఏమైనా ఉండొచ్చు, ఎందుకంటే చూస్తుంటే నాకైతే అనిపించింది అండర్ గ్రౌండ్ మేబీ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఎల్డెన్ రింగ్ గురించి మాట్లాడుకుంటాం. సో ఎల్డెన్ రింగ్ క్రియేటర్స్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ డైరెక్టర్ హిమ్సెల్ఫ్ మియాజాకి వీళ్ళు బ్లడ్ బోర్న్ గేమ్, ఇది బాగుంటుంది లైక్ విక్టోరియా నెరాలి అంటే వాంపైర్ హంటర్స్ అట్లాంటి వైబ్స్ వస్తుంది గేమ్ చూస్తే. వీళ్ళ టీం అందరూ ఈ గేమ్ని రీమేక్ చేద్దాం, చేస్తే ఇప్పుడు మంచిగా సేల్ అవుతుంది అని ప్లాన్స్ ఉన్నాయి అంటారు. బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అది సోనీ దగ్గర ఉంది, ఐపీ వచ్చేసి సోనీ దగ్గర ఉంది. ఐపీ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ ఆఫ్ వీడియో గేమ్ ఐపీ అంటే. సో ఆ రైట్స్ అన్నీ సోనీ దగ్గర ఉన్నాయి, ఒకవేళ సోనీకి నచ్చితే బ్లడ్ బోర్న్ మనకి రీమేక్ అయితే వస్తుంది. అట్లా రీమేక్ వచ్చి ఫస్ట్ ప్లే స్టేషన్, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మనకు వస్తుంది అట్లా. అండ్ దీని తర్వాత ఈ డిఎల్సీ తర్వాత నెక్స్ట్ ఏ డిఎల్సీ లేదంట, ఏం ప్లాన్స్ లేవంట ప్రస్తుతానికి అయితే. ఈ ప్రజెంట్ ఇప్పుడు వచ్చే షాడో ఆఫ్ ది ఎట్రీ డిఎల్సీ తర్వాత ఇంకేం ప్లాన్స్ లేవంట ఎల్డెన్ రింగ్కి. నెక్స్ట్ వచ్చేసి బాల్డర్ గేట్ 3, ఈ గేమ్ మీరు ఏమైనా చూసినా, ఇది కైండ్ ఆఫ్ స్ట్రాటజిక్ అండ్ వెటరన్ గేమర్స్కి ఇష్టం ఇట్లాంటి గేమ్స్, వెటరన్ గేమర్స్కి, ఐ మీన్ పాత గేమర్స్కి. సో ఈ గేమ్కి రీసెంట్గా డెవలపర్స్ అవార్డు ఇచ్చినప్పుడు వీళ్ళు కొన్ని షేర్ చేసుకున్నారు అనమాట, అంటే ఇది సెకండ్ టైం అవార్డు ఇది. సో ఫస్ట్ టైం అవార్డు ఇచ్చినప్పుడు ఎవరిని మాట్లాడనీయాలి అంట చక్కగా. సో ఈసారి వీళ్ళ ఒపీనియన్స్ అన్నీ షేర్ చేసుకోరు. ఫస్ట్ వచ్చేసి రీసెంట్గా గేమింగ్ ఇండస్ట్రీలో చాలా లే ఆఫ్స్ జరిగినాయి, మీరు టెన్షన్ పడకూరి, మీలో ఉన్న ఆకలి దాన్ని కోల్పోకండి, ఆ వేడిని కోల్పోకండి, దాంతో మంచి మంచి గేమ్స్ మీ అంతలా మీరన్నా తయారు చేయండి అన్నట్టయితే చెప్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు ఏమంటున్నారు అంటే క్లౌడ్ గేమింగ్ గురించి, మేము అడిగేది ఒకటే, మీరు ఒకటే ప్రైజ్ పెట్టి ఒకటే గేమ్ కొనండి, అంటే ఆ గేమ్ కొనండి ఒకటే ప్రైజ్ పెట్టి, దాని తర్వాత అంతే ఇక అది మీతోటి ఎల్లకాలం ఉంటుంది, మీరున్నన్ని రోజులు ఆ గేమ్ మీతోటి ఉంటుంది, ప్రతి నెల ఇంత గట్టి మేము మా గేమ్ ఆడమని అయితే మేము చెప్పము అని అయితే అంటున్నారు. వై? బికాజ్ ఐ థింక్ ఇది క్లౌడ్ గేమింగ్ ఎట్లా అంటే డెవలపర్స్కి ఒకటే అమౌంట్ వస్తుంది, బట్ ఎవరైతే పబ్లిషర్స్ ఉన్నారో లైక్ ఇప్పుడు ఎక్స్బాక్స్ గేమ్ పాస్ తీసుకుందాం, అండ్ నేను ఒక గేమ్ తయారు చేసి ఎక్స్బాక్స్కి ఇచ్చిందనుకో, నాకు సింగిల్ పేమెంట్ వస్తుంది. దాని తర్వాత ఎక్స్బాక్స్కి అదే గేమ్ ఆడికి మంత్లీ మంత్లీ పేమెంట్ వస్తూనే ఉంటుంది, అది నాకు ఇచ్చిన దానికంటే ఎక్కువ మనీ వాళ్ళకు వస్తుంది. ఐ థింక్ ఇది ఇట్లా వర్క్ అవుతుంది అనుకుంటున్నా, డిఫరెంట్గా ఏమైనా వర్క్ అయితే కింద మీరు కమెంట్స్లో చెప్పండి. సో నేనైతే అదే అనుకుంటున్నాను, అట్లా వర్క్ అవుతుందని. సో ఆబ్వియస్లీ డెవలపర్స్కి ఒక రకంగా లాసే వస్తుంది, అండ్ కాన్సోల్స్ తయారు చేసి యూజ్ ఉండదు ఇక ఒక రకంగా. సర్వర్స్ మెయింటైన్ చేయాలి, సర్వర్స్ మెయింటైన్ చేయాలంటే హీట్ ఎక్కువ జనరేట్ అయితే తెలిసిందే ఇక, గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది. అబ్బోబో చిన్న కథలు కాదు భయ్, పెద్ద పెద్ద కథలు ఇవన్నీ. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ప్లే స్టేషన్ ఇంకొక
ప్లే స్టేషన్ ప్రోని అంటే PS5 ప్రోని రిలీజ్ చేద్దామనే ప్లాన్లోనైతే ఉన్నారంట ఈ ఇయర్. సో ఇంకెన్ని ప్రో వర్జన్లు రిలీజ్ చేస్తారు నాకు అర్థమవుతుంది. మేబీ ఏమైనా కంప్లీట్గా ప్రాసెసర్ చేంజ్ చేస్తే బాగుంటుంది, ప్రాసెసర్ అండ్ జీపీయు, లేదంటే ఓన్లీ ఓవర్ క్లాక్ చేస్తే మాత్రం అంత ఏముండదు అనిపిస్తుంది నాకు. హీటింగ్ ఇష్యూస్ ఎట్లన్నా ఉంటాయి ఓవర్ క్లాక్ చేసి వాటికి వస్తే. సో చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా చిన్న చేస్తారు కాంపాక్ట్గా చూద్దాం రిలీజ్ చేసినాక. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Helldivers 2. ఈ గేమ్ తయారు చేసిన CEOనే, కంపెనీ CEOనే చెప్తుండు మా గేమ్ ప్రజెంట్ ఇప్పుడు కొనకండి, కొద్ది రోజులు ఆగి కొనండి, కొద్ది రోజులు వెయిట్ చేయరు, ఎట్లన్నా ఇప్పుడే కొనకండి, మేము సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సర్వర్స్ సెట్ చేసుకునేదాకా వెయిట్ చేయండి అని అయితే అంటున్నారు. అండ్ ఈ గేమ్ రీసెంట్గా రిలీజ్ కాగానే మస్తు పాపులర్ అయింది అండ్ క్యూస్ వెయిటింగ్ టైం చాలా ఉంది ప్లేయర్స్కి. సో దాని గురించి కంప్లైంట్ చేస్తే ఈయన ఈ స్టేట్మెంట్ అయితే ఇచ్చిండనమాట, కొద్ది రోజులు వెయిట్ చేయమని అట్లా. సో నెక్స్ట్ యానిమే వ్యూవర్స్కి ఇండియాలో గుడ్ న్యూస్ అనమాట. ఏంటంటే భారత్ ఎయిర్టెల్ లిమిటెడ్ అండ్ క్లూవర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ CMEPL వీళ్ళిద్దరూ చేతులు కలుపుకొని ఒక యానిమే టీవీ ఛానల్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. యానిమే బూత్ ఇండియాస్ ఫస్ట్ యానిమే ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో దీంట్లో ఏం జరుగుతుందంటే మనకి యానిమే వస్తాయి, టీవీ ఛానల్ ఇది యానిమే టీవీ ఛానల్. సో యానిమే బూత్ అయి ఉండొచ్చు దాని పేరు, ఛానల్ పేరు. దీంట్లో మనకి నార్మల్ నరుటో కానీ వన్ పీస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా యానిమేస్, ఇవన్నీ మనకు అందులో వస్తాయి అనుకుంటు వస్తాయి. బట్ డబ్బులు వస్తుందా సబ్బులు వస్తుందా ఇది మాత్రం మనకు తెలియదు ఇంకా. అండ్ ఇది వచ్చేసి మీరు ఎట్లా యాక్సెస్ చేయవచ్చు అంటే ఆబ్వియస్లీ ఎయిర్టెల్ ఇది చేస్తుంది కాబట్టి, ఎయిర్టెల్తో కలిసి చేస్తారు కాబట్టి మీకు ఎయిర్టెల్ డిటిహెచ్ సర్వీసెస్ కానీ లేదంటే ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కానీ ఆర్ ఎల్స్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ వాటిలలో మీరు ఈ ఛానల్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. పర్ డే 1.8 రూపీస్ పర్ డే ఛానల్కి వచ్చేసి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న కొన్ని వన్ పీస్ మూవీస్ అయితే నెట్ఫ్లిక్స్కి అయితే వచ్చినాయి. సో ఒకవేళ మీ దగ్గర నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉంటే వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నరుటో లైవ్ యాక్షన్ ఇదైతే కన్ఫర్మ్ అయింది అండ్ డైరెక్టర్ వచ్చేసి షాంగ్చి డైరెక్టర్ ఈయననైతే దీన్ని లైవ్ యాక్షన్ అయితే చేయబోతుండు. మనం చూడాలి, ఫ్యాన్ మేడ్ వీడియోస్ కన్నా బాగుంటే చాలు వర్ నరుటో లైవ్ యాక్షన్. నెక్స్ట్ వచ్చేసి యువర్ నేమ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు యువర్ నేమ్ ప్రొడ్యూసర్ ఈయననైతే అరెస్ట్ చేశారు బికాజ్ ఆఫ్ చైల్డ్ పోర్నోగ్రఫీ. సో ఎందుకు అంటే లైక్ ఒకరిని సతాయిస్తారంట హై స్కూల్ ఆమెని పిక్స్ పంపమని. సో అట్లా ఏం పిక్స్ మీకు తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పినాం కదా ఏ కేసు మీద అరెస్ట్ చేసారు. సో అట్లా మంచి మంచి పొజిషన్లు ఉండి ఎందుకు భయ్యా ఇట్లాంటి పనులు చేస్తారు వీళ్ళు నాకు అర్థం కాదు, మంచి పొజిషన్లు ఉన్నారు ఏందో ఏమప్పో. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మై హీరో అకాడమియా సీజన్ 7 ఇదైతే May 4th అయితే షెడ్యూల్ చేసారు. మరి చూడాలి రెస్పాన్స్ ఎట్లా వస్తుందో, ఐ థింక్ మంచి సమ్మర్ సీజన్ కాబట్టి రికార్డులు బ్రేక్ చేస్తుందా చేయదా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రూరీ డ్రాగన్ మాంగా ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ కాబోతుంది March 4th. ఇన్ని రోజులు అయితే జర రెస్ట్ తీసుకురు, హైట్స్ అంటారు దీన్ని, రెస్ట్ తీసుకురు ఆథర్. ఒకవేళ మీరు ఎవరినైనా మాంగా క్రియేషన్లోకి వెళ్దాం అనుకున్న, కామిక్ ఇండస్ట్రీ సైడ్ వెళ్దాం అనుకున్న, రూరీ డ్రాగన్ అయితే పక్కా చెక్ చేయండి మాంగా. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ క్యారెక్టర్ యొక్క ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, పర్సనల్గా నేను కూడా చదివి చెప్తున్నా అందుకే. నెక్స్ట్ వచ్చేసి సోలో లెవెలింగ్ ADR అంటే ఆటోమేటెడ్ డైలాగ్ రిప్లేస్మెంట్. ఇది రోబోట్ కాదు, ఇది పొజిషన్. ఇది ADR డైరెక్టర్. ఈయన ఏమన్నాడంటే మేము చాలా చాలా కష్టపడతాము జాపనీస్ నుండి ఇంగ్లీష్ డబ్బు చేయనీకి అని అంటున్నారు. వై బికాజ్ వీళ్ళకి సబ్ టైటిల్స్తో అయితే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి యానిమే ఏదైతే ఇస్తారో అది సబ్ టైటిల్స్తో అయితే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేది. సో వీళ్ళు పర్సనల్ ట్రాన్స్లేటర్స్ని పెట్టుకొని జాపనీస్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయాలి. దాని తర్వాత రికార్డింగ్ చేసే టైంలో వీళ్ళు లైక్ ఉంటాయి కదా కొన్ని డైలాగ్స్ లైక్ మరీ వియర్డ్గా ఉంటాయి, లైక్ జాపనీస్ టు ఇంగ్లీష్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కొన్ని వియర్డ్గా ఉంటాయి కదా, అవి మ్యాచ్ కాకపోతే దాన్ని కరెక్ట్ ఎక్స్ప్రెషన్ తోటి కరెక్ట్ వర్డ్స్ తోటి రీప్లేస్ చేయాలి. సో ఇదంతా చాలా పెద్ద టైం టేకింగ్ ఇష్యూ అన్నట్టు చెప్తుండు. బట్ స్టిల్ దే వాంట్ టు ప్రొడ్యూస్ ఎ గుడ్ క్వాలిటీ ఇంగ్లీష్ డబ్ యానిమే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రండి, తెలుగులో రండి అంటే తెలుసు మీకు రమ్మని, హిందీలో తెలుసా
తెలిస్తే కింద కామెంట్స్ లేపండి. అంతే, డబ్బింగ్ అట్లా వర్క్ అవుతుంది అన్నమాట. అట్లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. అండ్ టాకింగ్ అబౌట్ సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 8 అయితే డిలే అయ్యింది. దాన్ని రీప్లేస్ చేస్తూ ఎపిసోడ్ 7.5 అనేది అయితే తీసుకురాబోతున్నారు. ఇది వచ్చేసి జస్ట్ రీక్యాప్ ఉంటుంది అన్నట్టు అయితే అంటున్నారు. ప్రీవియస్ ఎపిసోడ్ది జస్ట్ రీక్యాప్ ఉంటుంది అన్నట్టు. సో చూద్దాం, ఇది చూసాకంటే డైరెక్ట్ ఎపిసోడ్ 7 చూస్తే అయిపోతుంది కదా రీక్యాప్ కన్నా. సో నేను చెప్పేది ఒకటే, యానిమే ఫ్యాన్స్కి సబ్ చూడండి, డబ్ చూడండి, రెండింటిని ఎంకరేజ్ చేయరు. అంతే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అకార్డింగ్ టు సిబిఆర్ హయ్యెస్ట్ సెల్లింగ్ మాంగా వచ్చేసి, ఆ లిస్ట్ తీస్తే హయ్యెస్ట్ సెల్లింగ్ మాంగా వచ్చేసి బిజర్క్, లైక్ వన్ పీస్ ఇట్లాంటి పెద్ద పెద్ద మాంగాస్ని కూడా క్రాస్ చేసి హయ్యెస్ట్ సెల్లింగ్ మాంగా అయ్యింది అని అంటున్నారు. బిజర్క్ బాగుంటుంది, నేను ట్రై చేస్తున్నాను, నాకు దొరుకుతలేదు సరిగ్గా సోర్సెస్ దొరుకుతలేదు బిజర్క్ చదవనీకి. సో ఐ విల్ ఫైండ్ ఇట్ సూన్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యానిమే న్యూస్, వన్ పీస్ ఇంగ్లీష్ డబ్ టీజర్ అండ్ ట్రైలర్ లాగానైతే కొంచెం రిలీజ్ చేసారు. గేర్ 5 రిలేటెడ్ది, గేర్ 5 కైడో ఫైట్ది, దాని రిలేటెడ్. సో సూన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ పీస్ ఇంగ్లీష్ డబ్ రిలేటెడ్ టు గేర్ 5. సో నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ డబ్స్. సో సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 5, 6 ఇంగ్లీష్ డబ్ అయితే క్రంచ్ రోల్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ది అపోథకేరీ డైరీస్ ఎపిసోడ్ 17, 18 ఇంగ్లీష్ డబ్ అయితే క్రంచ్ రోల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి చాంగిర్లా ఫ్రంటియర్, ఇది బాగుంది యానిమే, ఒక రకంగా బాగుంది. ఎపిసోడ్ 17 and 18 క్రంచ్ రోల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అండెడ్ అన్లక్ ఎపిసోడ్ 11 హులులా, అండ్ ఐ థింక్ మన ఇండియాలో డిస్నీ ప్లస్లో ఉంది డబ్ ఇంగ్లీష్ డబ్ సో చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ సీజన్ 3 ఎపిసోడ్ 6 క్రంచ్ రోల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఫ్రీ రన్ బియాండ్ జర్నీస్ అండ్ ఎపిసోడ్ 22 క్రంచ్ రోల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నింజా కమూయి ఎపిసోడ్ 3 బయటకు వచ్చింది. సో వెళ్ళి చూడండి, ఇది సబ్ డబ్ 2 ఒకటేసారి వస్తాయి ఇది కూడా. సో దట్స్ ఫర్ దిస్ న్యూస్ వీడియో. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చుంటే డిస్క్రిప్షన్ చదివి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, నచ్చితే, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా అంటే కింద కామెంట్స్లో పెట్టండి. దట్స్ ఫర్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ స్ట్రీమ్ ఆర్ వీడియోస్. బై.